नमस्कार वीवी तेलुगु मीडिया प्रेक्षकुलकु स्वागत। ई रोज अंशं जगन अर्जेंटुगा परिगेत्तुकुंटू ढिल्ली पर्यटनकु एंदुकु वेल्लारु, प्रधानमंत्रिनि एंदुकु कलिशारु, अयिते कलिसि कूडा 1 वीक अवुतुंदि कदा, इप्पुडु एंदुकु अने ऐडिया मीकु रावच्चु। జగన్ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నారా? కేంద్ర ప్రభుత్వమే సీఎంను అర్జెంటుగా ఢిల్లీ రావాలని పిలిపించారా అనే అంశం మీద మనం ఇప్పుడు చర్చించుకుందాం। రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరో ఉండరు అనే పెద్దలు అంటూ ఉంటారు। బీజేపీ వైసీపీ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది। వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ ఇక ఎంతో కాలం భరించే పరిస్థితులు కనిపించడం లేదు। ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని వెనకేసుకు వస్తే దేశవ్యాప్తంగా బీజేపీ పరువుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి। ఇతనిపై ఉన్న కేసులు కానీ సీబీఐ కేసులు ఒక్కడు కూడా ముందుకు పడబోడం ఇవన్నీ కూడా పొరుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ పనితీరును అనేక పార్టీలు విమర్శిస్తున్నాయి। ఈ సమయంలో వైసీపీకి దూరంగా జరగాలని కేంద్ర బీజేపీ నిర్ణయించింది। అందుకే రాష్ట్ర బీజేపీ నేతలైన సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవేల్ నరసింహారావు వీరందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు। వైసీపీ ప్రభుత్వం విషయంలో ఎలాంటి సాఫ్ట్ కార్నర్ మీరు తీసుకోవద్దు, వారితో మనకి ఎలాంటి జట్టు లేదు, వారితో మనం కలిసి పని చేయడం లేదు, ఏపీలో అధికారంలోకి రావాలి, తెలంగాణలోకి అధికారంలోకి రావాలి, తమిళనాడులో అధికారంలోకి రావాలి అనే లక్ష్యమే కానీ వైసీపీని వెనకేసుకోవాల్సిన అవసరం లేదు అనే స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఎప్పుడూ పల్లెత్తి మాట కూడా అనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్మోహన్ రెడ్డి పనితీరుపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు। ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎప్పుడూ లేనిది బీజేపీ వాళ్ళకి ఇంత మార్పు వచ్చింది అని। అమరావతి రాజధాని ఉద్యమాన్ని కూడా తీసుకుని పెద్ద ఎత్తున చేయాలని ఒక్కబారులా పడ్డారు। అయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సీఎం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల జరిగింది కాదని, ప్రధానమంత్రి కార్యాలయం సీఎంను అర్జెంటుగా రావాలంటూ పిలవడంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది। ఏపీ ప్రభుత్వం నేరుగా ప్రభుత్వం చేస్తున్న అప్పులతో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ ఇలా రకరకాల కార్పొరేషన్లు పెట్టి ఇప్పటికే 62,000 కోట్ల రుణాలు కార్పొరేషన్ల ద్వారా తెచ్చారు। ప్రభుత్వం మరో 6 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది। ఇలా రాజ్యాంగానికి విరుద్ధంగా అప్పులు చేస్తూ పోతే రాష్ట్రాలు శ్రీలంకలా మారతాయని కేంద్ర కార్యదర్శి ప్రధానమంత్రికి సలహా ఇచ్చారు। దీంతో వెంటనే సీఎంను పిలిపించాలంటూ ప్రధానమంత్రి ఆదేశించడంతో ఏపీ సీఎం పోలవరం నిధులు తీసుకురావడానికి ఢిల్లీ వెళ్తున్నానంటూ మీడియాకు ఒక వార్త కథనాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు। ప్రధానమంత్రితో సుదీర్ఘంగా మంతనాలు జరిపి బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రిని ఏమి అడిగారనేది వైసీపీ శ్రేణులు చెప్పుకోలేకపోయాయి। అంటే వైసీపీ ప్రభుత్వం పట్ల బీజేపీ చాలా సీరియస్గా ఉంది, అయితే వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఎక్కువ తప్పులు చేస్తే ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెరిగితే ప్రతిపక్షాలు కానీ బీజేపీ కానీ బలపడే అవకాశాలు ఉంటాయి, కాబట్టి తప్పులు చేయనిస్తున్నారు, 100 తప్పులు 150 తప్పులు జనం వైసీపీ ప్రభుత్వం పట్ల విసికెత్తిపోయేలా చేస్తున్నారు, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని బీజేపీకి తెలిసినా కూడా సాఫ్ట్ కార్నర్లో ఇప్పుడు వరకు వెళ్ళింది, దీనికి కారణం వైసీపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని వారు చేస్తున్న అరాచకాలు వారికే దెబ్బ కొట్టే విధంగా బీజేపీ వ్యూహం పన్నింది, ఇక వైసీపీ ప్రభుత్వంపై కూడా పోరాడేందుకు సిద్ధమవుతూ ఉంది। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి।